డాక్టర్ గారు, అసలు గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తాయంటారు? గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రధాన కారణం మన జీవన విధానం అనే ఖచ్చితంగా నిర్మూమాటంగా చెప్పొచ్చు. ఇంతకు పూర్వకాలంలో ఉదయం లేవడం, పెందలారే పడుకోవడం ఇదంతా జరిగేది. చిట్ట చివరికి 8-9 గంటలకల్లా పడుకుండిపోయేవాళ్ళు, ఉదయం 5 గంటలకు 6 గంటలకు లేసేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయి అలా లేదు, 12 గంటలకు పడుకోవడం, ఉదయం 10 గంటలు కూడా కాదు 1-2. ఎస్, మళ్ళీ ఉదయం వచ్చేసి 11-12 గంటలకు లేవడం. దానివల్ల ఏంటి, ఆహార లోపం కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యంగా ఉండాలి మానవుడు అన్నట్లయితే నిద్ర ఆహారం రెండూ అవసరం. ఏది లోపించినా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మరీ ఎక్కువగా ఎదురవ్వడానికి నిద్రలేమి వల్ల హైపర్ టెన్షన్స్ బీపీస్ పెరిగిపోతాయి. హైపర్ టెన్షన్ బీపీ పెరగడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. అది మేజర్గా మనం ప్రవర్తిస్తున్న తీరన్నమాట. అది జీవనయానంలో మనకు నిద్ర లేకపోతే పరిస్థితి ఏంటి అంటే గుండె జబ్బు రావడానికి అవకాశాలు నిద్రలేమి వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి అది ఒక ప్రణాళిక అన్నమాట. ఎప్పుడైతే నిద్ర ఉండదు, ఉదయం అంతా నిద్ర వస్తే సరైన పని చేయలేకపోతాము, ఇది దానివల్ల సరైన పని చేయలేకపోతే హయ్యర్ అఫీషియల్స్ తిట్టడము, యాక్షన్స్ తీసుకోవడము, కొన్ని సందర్భాల్లో చేస్తున్న వృత్తి వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు రకరకాల టెన్షన్స్ ఉంటాయి. ఆ హైపర్ టెన్షన్స్తో బీపీ పెరిగిపోవడం, బీపీ పెరిగిపోవడం వల్ల గుండె జబ్బులు రావడానికి ఒక కారణం నిద్రలేమి కూడా అవుతుంది. అంటే సరైన సమయంలో నిద్ర ఉంటే ఎటువంటి సమస్యలు రావంటారు? దాదాపుగా రావు.